నేనేమంటున్నా అంటే, ఆడి కార్లు వేసుకొని వచ్చారు కాబట్టి రైతులంతా ధనవంతులు, కోటీశ్వరులు, అందరికీ ఆడి కార్లు ఉన్నారే. రైతులు ఆడి కార్లు ఉండేవాళ్ళు ఉన్నారు, సైకిల్ లేని వాళ్ళు కూడా ఉన్నారండి. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఎవరో ఒక ఆయన బెంగళూరు నుంచి ఆడి కార్ వేసుకొని వస్తే మొత్తం 33,000 ఎకరాల వాళ్ళకి ఆడి కార్లు ఉన్నట్ట. ఎంత అర్థం లేని వాదన మనం చేస్తున్నాం అంటే, ఉండకూడదా? మంచి రిచ్ రైతులు ఉన్నారు, ఆడి కార్లు ఉంటే తప్పలేదు, సైకిల్ లేని రైతులు కూడా ఉన్నారు. కాబట్టి ఆడి కార్లు ఉన్నంత మాత్రాన్ని మొత్తం ఉద్యమం అంతా ఆడి కార్ల ఉద్యమంగా మీరు చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం అది సమంజసం కాదు. రెండవది, ఇందాక సోదరుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మీ నాయకుడు ఒక ఆయన అక్కడ అమరావతి ఉద్యమంలో చెప్పు తగొట్టుకుంటే సస్పెండ్ చేశారన్నారు. వెంకటరెడ్డి గారు, మీకు సమాచారం ఉందో లేదో, ఆయన ఉద్యమంలో పాల్గొన్న దానికి సస్పెండ్ చేయలేదండి. పాల్గొంటున్న సందర్భంగా కేంద్ర పార్టీ నాయకత్వం మీద, రాష్ట్ర పార్టీ నాయకత్వం మీద చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని క్రమశిక్షణా చర్య తీసుకున్నారు. తప్పించి ఆయన చేసిన చర్య కూడా చెప్పుతో కొట్టుకోవడం అనేది ఉద్యమంలో భాగం కాకూడదు, దాన్ని దిగజారి ఉద్యమం అవుతుంది. అందుకని పార్టీ సస్పెండ్ చేసిందని మీరు విషయ పరిజ్ఞానం తోటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఎంత మమ్మల్ని ఏదో డ్రామా ఆడుతున్నావు బీజేపీ వాళ్ళు అన్నారు. మీకంటే ఎవరు డ్రామాలు ఆడతారండి? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా మీ మేనిఫెస్టో తయారు చేసే నాయకుడు చెప్పినప్పుడు అందరూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అమరావతిని మారుస్తారని, అమరావతిని మేము అత్యంత అద్భుతంగా మేము తీర్చిదిద్దుతామని మీరు చెప్పారు. ఈ రోజు పుట్టిన 3 రాజ్యాలు మీది డ్రామా, మాది డ్రామా? మేము తీసుకొచ్చిన రైతుల చట్టాలకు పార్లమెంట్లో మీరు ఏమాత్రం అన్కండిషనల్ గా 2 రాజ్యసభలో లోక్సభలో మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎవరో ఉద్యమాలు చేస్తుంటే మీ పార్టీ నాయకత్వం పాల్గొంటుంది. మీది డ్రామా, మాది డ్రామానా? మీది దేవాలయ కొరతనా, మాది దేవాలయ కొరతనా? కొంత విషయాలు తెలుసుకొని రైట్ మాట్లాడితే మంచిదని వెంకటరెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రైతులను రైట్ కించపరచవద్దు. ఇక్కడ ఆడికా అందరినీ ఎవరు నేను ఒక మాట కొనుక్కుంటారు? అడుగుతాను. మీరందరూ దయచేసి ఆవేశాలు కాకుండా ఒక స్పష్టత ఇవ్వండి. నేను అడిగేటువంటి పాయింట్ ఏంటి అంటే, చెప్పండి. ఒకటి, మీ అందరూ కూడా రాజధాని ప్రకటించినటువంటి సందర్భంలో ఇంక్లూడింగ్ వైసీపీతో సహా అందరూ అభినందించారు. మనకి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మీరందరూ ఉన్నారని మేము భావిస్తాం, ప్రజలందరూ భావిస్తారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, తెలంగాణకి అన్యాయం జరిగింది, ఆంధ్ర వాళ్లే దోచుకున్నారు అన్నటువంటి రోజున మీరందరూ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అంటే మనం దోపిడీదారులము, తెలంగాణని దోచుకున్నాము అన్నటువంటి దాన్ని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా అంగీకరించారు. అదొక భావోద్వేగం. తర్వాత రాష్ట్రం విడిపోయాక మనం పేదవాళ్ళం అన్నాం, వాళ్ళు ధనిక రాష్ట్రం అయ్యింది. మరి ఆ రోజున మమ్మల్ని అందరినీ మీరందరూ మోసం చేశారు. నెంబర్ 1 పాయింట్ ఉన్నాండి, వినండి, పూర్తిగా వినండి, వినండి, పూర్తిగా వినండి, దయచేసి వినండి. రెండవది, రాష్ట్ర విభజన తర్వాత హోదా అనేటువంటిది రాదని ఆ రోజున పార్లమెంటులో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అందులో గనక మనం రాజ్యాంగ సవరణ చెయ్యకపోతే సాధ్యం కాదు అని చెప్పిన రోజున ఎవ్వరూ అండగా నిలబడాల. ముందు విడదీయొద్దని ఒకళ్ళు, విడదీయాలని ఒకళ్ళు, యూటర్న్లు, గందరగోళాలు. ప్రజల్ని మేము మీకోసమే 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 అని చేశారు. ఫైనల్గా అదే అయిపోయింది, ఏది లేకుండానే జరిగిపోయింది. నోటితో చెప్పారు కాబట్టి అదే చట్టం అన్నాం ఆ రోజున. మళ్ళీ యువతలకు వచ్చిన తర్వాత హోదా అన్నటువంటిది పక్కన పెట్టాం. మళ్ళీ ఆ హోదా అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఉద్యమాలు, హడావిళ్ళు. తర్వాత మళ్ళీ అమరావతి. ముందు అమరావతి అంటే విజయవాడ, గుంటూరు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలంతా సిఆర్డిఏ పరిధి అంతా అమరావతి అన్నారు. దాంట్లో ఉన్నటువంటి అన్ని తీసేసి మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్ని రద్దు చేసి ఒక నగరంగా చేశారంటే చేయనే చేయలేదు. బట్ అది ఎవ్వరూ మాట్లాడలేదు. చివరికి దాన్ని ఇప్పుడు అమరావతి అంటే 29 గ్రామాల నగరం అని చెప్తున్నారు. అక్కడ 55,000 ఎకరాలు ఉంటాయి, అందులో 35,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి, మిగతాది భూమిలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చే ప్లాట్ల చేతిలో ఉంటాయి. బయటవాడికి ఎవరికి హక్కు లేదు, అక్కడ ఉన్నటువంటిది ప్రభుత్వం దగ్గర అడుక్కోవాలి లేదా వీళ్ళ దగ్గర కొనుక్కోవాలి. బ్రతకడానికి అవకాశం లేదు, రాజధానిలో ఇంకెవడ ఉండడానికి దారి లేదు. వాళ్ళ దగ్గర కొనుక్కుంటే తెప్పించి లేదా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే తెప్పించి, అలా ఫ్రీగా ఇచ్చేదాన్ని కూడా ఆపుతారు. అయినా ఇదంతా కరెక్టే అంటున్నాం. ఎక్కడ కూర్చుని చర్చించం, ఎమోషన్స్తో జనాల్ని మాత్రం రెచ్చగొడుతూ ఉంటాం. అది కరెక్ట్ అంటాం, ఇది తప్పు అంటాం, ఇది కరెక్ట్ అంటాం, అది తప్పు అంటాం. మీరందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నారో, స్పష్టత ఉందా? అమరావతి అన్నటువంటిది 29 గ్రామాలే, అమరావతి అనేటువంటి ఆ రాజధానిలో ఉన్న హక్కు మనకుందని రేపు పొద్దున భావితరాలకి చెప్పగలమా? ఆంజనేయ రెడ్డి గారు, మీ దగ్గర నుంచి. సాయి గారు, మీరు చాలా విషయాలు ప్రస్తావించారు. లెట్ మీ వన్ బై వన్ నేను చెప్తాను. మీరు రాష్ట్ర విభజన గురించి మాట్లాడారు. ఆంధ్ర వాళ్ళందరూ దోచుకుంటున్నారు కాబట్టి మీరు రాష్ట్ర విభజన చేశారు కాబట్టి మీరు అందరు ఆంధ్ర వాళ్ళందరినీ దోచుకునే వాళ్ళుగా చూస్తున్నారా, దోపిడీదారులని, మీరు మీకు మీకున్న అనుమానం మీరు ప్రశ్నేశారు. సాయి గారు, స్పష్టంగా చెప్తున్నాను,
భారతీయ జనతా పార్టీ విధానము రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని అడిగిన పాయింట్ ఇక్కడ మీరు డైవర్ట్ చేయొద్దు. నేను ఒక పాయింట్ ఇవన్నీ చెప్పింది ఏంటంటే ఆ టైములన్నీ ఎమోషన్స్ తో మాత్రమే నడిచారు. చివరికి అప్పుడు అన్యాయం జరిగింది, ఇప్పుడు అన్యాయం జరిగింది, ఇప్పటికీ స్పష్టత ఉందా అమరావతి అని అడుగుతున్నా నేను. మిగతా ఇవన్నీ డిబేట్ చేస్తే మేము చాలా క్లియర్ గా ఉన్నామండి, మేము క్లియర్ గా ఉన్నాము. 29 గ్రామాల 33 గ్రామాల క్వశ్చన్ కాదు. ఎప్పుడైనా మొదట రాజధాని ఏర్పడినప్పుడు కొంత ప్రాంతమే రాజధాని ప్రాంతంలో ఉంటుంది. ఈ రోజు హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల తర్వాత వివిధ రకాల కార్యాలయాలు హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు. కాబట్టి సడన్ గా ఓవర్ నైట్ మొత్తం రాష్ట్రం అంతా 55,000 ఎకరాల రాజధాని అనేటువంటిది అక్కడ హక్కు లేనిది కరెక్ట్ అవుతుందా? ఏమండి హలో సార్, 55,000 ఎకరాలలోనే రాజధాని అన్నటువంటిది కరెక్ట్ అవుతుందా హక్కు లేకుండా బయట వేరే వాళ్ళకి ఎవరికి కూడా? ఎందుకు ఎవరు చెప్పారండి హక్కు లేదని ఎవరు చెప్పారు? రాజధాని 33,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటది, మిగతాదేమో రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్ల రూపంలో ఉంటది. ఇంకెలాగ మిగతా వాళ్ళు బ్రతకాలా? సార్ 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 మిగతా లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. రాజధాని వాళ్ళు ఇచ్చిన రైతులు ఇచ్చిన ప్లాట్ల మీద బయట వాళ్ళందరూ ఎవరికి హక్కు ఎందుకు ఉంటుంది? లేదా రాజధానికి ఇచ్చిన భూముల మీద బయట వాళ్ళకి ఎవరికి హక్కు ఉంటుంది? రాజధాని మీద హక్కు ఉంటుంది, ప్రభుత్వం మీద హక్కు ఉంటుంది. మొన్న చివరికి పేదవాళ్ళకి ఇస్తే కూడా ఆపేశారు 70,000 సంబంధించి. ఇక్కడ కేవలం 5% మాత్రమే ఉండాలి, అది లోకల్ పేదలకేని? సార్ 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 నేనేమంటే అది ఎవరో ఎళ్ళిన వాళ్ళు ప్రశ్నించండి. మీరు పేదవాళ్ళకి ఇవ్వద్దని ఇదే సార్ నేను అనేది. మనం అసలు సమస్యను వదిలేసి ఎమోషన్స్ నే ఆనాడు సమైక్య ఉద్యమాలైనా ఈ రోజు వరకైనా ఎమోషన్ మీద ఆవేశంగా స్పందిస్తున్నాం. అసలు సమస్య పరిష్కరించకుండా రాష్ట్రాన్ని అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేస్తున్నామని ఎందుకు ఆవేదన కలగదు? రాష్ట్ర విభజన వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రముఖులు కూడా ఈరోజు మనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం ద్వారా మేలు జరిగింది, మంచే జరిగింది. ఆ రోజు వ్యతిరేకించడం, ఆ రోజు భావనలో ఉన్నారు. ఈ రోజు రాష్ట్రం ఒక్క నిమిషం నేను వస్తున్నాను సార్, రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబట్టే వివిధ ప్రతిష్టాకరమైన విద్యా సంస్థలు వచ్చాయి, ఎయిమ్స్ లాంటి సంస్థలు వచ్చాయి, ఐఐటీలు వచ్చాయి, ఐఏఎస్లు వచ్చాయి. అదేవిధంగా ఒక్క తిరుపతిలోనే ఒక్క తిరుపతిలోనే ఎన్ని సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీలు వచ్చాయి, రోడ్ల నిర్మాణం జరుగుతుంది, కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, మనకు ఒక సొంత రాజధాని వచ్చింది, రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, భూముల విలువ పెరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ రోజు మంచి పని జరిగింది, మన సొంత రాష్ట్రం మనం నిర్మాణం చేసుకుంటున్నాం, మనకు వివిధ సమస్యలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, బయట నుంచి వచ్చే అవకాశం ఉన్న ఈ సమయంలో మూడు రాజధానుల పేరు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారో ఆ విధానానికి ఎప్పుడైతే వెళ్ళారో ఈ రోజు మళ్ళీ రాష్ట్రం గందరగోళ స్థితిలో ఉండింది. నాకు తెలిసి అనేక మంది ఒక్క నిమిషం అండి, రాష్ట్రానికి సంబంధించి అనేక మంది పారిశ్రామికవేత్తలు బిల్డర్స్ చెన్నైలో ఉండేవాళ్ళు, హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఎప్పుడైతే అమరావతి రాజధానిగా నిర్ణయం చేసి ప్రతిపక్షము అధికార పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి. సార్ మళ్ళీ మీరు రాజకీయమే మాట్లాడుతున్నారు, నేను అడిగిన పాయింట్ కి సమాధానం రావట్లా. మన చుట్టూ చెన్నై ఉంది, మన చుట్టూ హైదరాబాద్ ఉంది, మన చుట్టూ బెంగళూరు ఉంది, మూడు ప్రధాన నగరాల మధ్యన మనం ఓ 25 ఏళ్ల పాటు ఆగాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు మీరందరూ బెజవాడ గుంటూరులతో కలిపినటువంటి రాజధాని కావాలి అని అడగరు? కేవలం ఆ 25 ఉంటే సరిపోద్ది, 29 ఇంకో 25 ఏళ్ళు నాశనం కావాలా? ఇంకో 25 ఏళ్ళు మనం వెళ్ళి పక్కన బతకాలా? ఒక్క నిమిషం అండి, ఇంకో 25 ఏళ్ళు మన తరాన్ని నాశనం చేద్దామా? సాయి గారు మీరు మాకంటే ఆవేశపడితే ఎట్లండి, మీరు యాంకర్ గా ఆవేశపడి మీరు ఇంకా ఎమోషనల్ అయితే ఎట్లా? నేను ఏమంటాను, అది క్వశ్చన్ చేయమనండి. నాకు అర్థం కావట్లేదు సార్, ఒక ప్రధాన నగరాలు చుట్టూ ఉంటే మనం కేవలం 55,000 ఎకరాలతో 25 ఏళ్ల తర్వాత బాగుపడతామంటే ఇంకో తరాన్ని నాశనం చేద్దామా? ఇప్పటికీ 3 తరాల నుంచి 4 తరాల ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కి తీసుకెళ్తుంటే చూస్తూ కూర్చున్నాం, అది గొప్పతనం. ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? సాయి గారు రాజధాని ఓవర్ నైట్ నిర్మాణం కాదు, అది హైదరాబాద్ కానివ్వండి లేదా కూడా ఓవర్ నైట్ నిర్మాణం కాదు, అది రాజధాని నిర్మాణం అనేది ప్రాసెస్. ఓవర్ నైట్ మళ్ళా లక్షల ఖర్చు పెట్టి నిర్మాణాలు జరగవు,
రాజధాని అక్కడ ఏర్పాటు అయిన తర్వాత విశ్వాసం వచ్చిన తర్వాత బయట నుంచి పారిశ్రామికేతలు వస్తారు, బిల్డర్స్ వస్తారు, వ్యాపారస్తులు వస్తారు, రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి మూడు రాజధానులు ఆలోచన చేశారు. ఇది సరైన విధానం కాదు. ఈ విధానాల కన్సిస్టెన్సీ ఈ రోజు చాలా కన్ఫ్యూజ్ గందరగోళంలో పడ్డారు పారిశ్రామికవేత్తలు. అందువల్ల ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితులు ఎదుర్కొంటుంది. అభినందనలు సార్ ఆంజనేయ రెడ్డి గారు, మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు.